హైడ్రా కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. స్పష్టమైన అభ్యంతరం లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కూల్చివేతలను సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువుల రక్షణకు చేపట్టిన చర్యలు అభినందనీయమని, అయితే నిబంధనల ప్రకారం జరగట్లేదని కేఏ పాల్ వాదించారు. పేదవాడికి ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అన్నట్లుగా ఉందన్నారు. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చేసిన హైడ్రా ముఖ్యమంత్రి సోదరుడికి నోటీసులు జారీ చేసి 30 రోజులు దాటినా చర్యలు చేపట్టడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లు ఖాళీ చేసేందుకు 4 రోజుల గడువివ్వాలని, పేదలకు పరిహారం సహా పునరావాసం కల్పించాలని కోరారు. ఆ పిటిషన్పై విచారణ ముగిసే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఎవరి ఇల్లు కూల్చుతారన్న వివరాల్లో స్పష్టత లేకుండా ఏకపక్షంగా గాలిలో ఉత్తర్వులివ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదన వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి హైడ్రాకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.